హాయ్ ఎవ్రీవన్, నేను హరి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కొలన్పాక జైన్ మందిర్ అండి. ఇది వచ్చేసి మన వరంగల్ నుంచి ఆలేరుకి వెళ్ళాలి, ఆలేరు కా నుంచి కొలన్పాక అని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ రెండు ఫేమస్ అండి, ఒకటి జైన్ టెంపుల్ ఉన్నాం, ఇంకోటి చాలా పురాతనమైన శివాలయం ఉందండి. ఇక్కడ ఏంటి అంటే ఇవి రెండు బాగా ఫేమస్. ఈ కొలన్పాక్ వస్తే మీరు రెండూ చూడొచ్చు. ఫస్ట్ ఏమో అటు శివాలయంకి వెళ్తే అక్కడ మీకు మ్యూజియం కూడా ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను నేను టెంపుల్ ఉన్న వీడియో. ఇప్పుడు వచ్చేసి జైన్ టెంపుల్. ఇదేంటి అంటే లోపల పర్మిషన్ ఉండదండి, ఏమైనా మనం వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి. వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే చుట్టుపక్కల ఉన్న మూడు తీశాను టెంపుల్స్. ఇక్కడికి వెళ్ళినా మీకు సేమ్ ఉంటుందండి స్టాచ్యూ, అదే అండి విగ్రహం. ఈ లోపలంతా తిరగటానికి కూడా మనకి అక్కడ తాంగా కూడా ఉంటుంది, లోపల మొత్తం చుట్టూ తిప్పుకొని వస్తాడు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది, రూమ్స్ ఉంటాయండి ఇక్కడ భక్తుల కోసం. ఇక పర్మిషన్ లేదు కాబట్టి లోపల తీయలేదండి, బయట నుంచే మూడు టెంపుల్స్ తీశాను. ఇక్కడ చూడొచ్చు అండి మీరు లోపల స్టాచ్యూ ఎలా ఉందో, కొంచెం లైట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకా పాత వరంగల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయండి, అంటే ఇప్పుడు కొత్తగా చాలా అయిపోయాయి. వరంగల్, హనంకొండ, జనగాం డిస్ట్రిక్ట్ అయింది అలా. కాకపోతే ప్లేసెస్ అయితే వరంగల్లో చాలా అంటే చాలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జైన్ టెంపుల్ చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా అక్కడ మ్యూజియం ఉందని, అవి ఏంటి అంటే కోటిన్ ఒక్కటి లింగం ఆలయం అంటే అది. Please subscribe, like and share. Please subscribe, like and share. Please subscribe, like and share. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, అక్కడ కొంచెం జూమ్ చేశాను. ఇక్కడ చూడండి విగ్రహాలు చాలా అంటే చాలా మంచిగా. మెచ్చుకునేది ఏంటి అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ అండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది గుడి కానీ విగ్రహాలు కానీ. Thank you.
వరకు మనం చూసిన జైన్ టెంపుల్లో ఇది బెస్ట్ అండి నాకు తెలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇక్కడ మనం చూస్తున్నది టెంపుల్ మెయిన్ అండి, మెయిన్ టెంపుల్ ఇది ఎంట్రీ.